ద్వాదశ రాశుల వారికి 2020 మార్చి నెల మాస ఫలితాలు. జ్యోతిష చంద్రిక కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ నమస్కారం. మొదట మేషరాశి ఫలితాలు. ఈ రాశి వారికి మార్చి నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని సమస్యలు వాటంతటా అవే పరిష్కరింపబడతాయి. బంధుజన సహకారం లోపించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మాటకు విలువ ఇవ్వకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. తండ్రికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. ఈ మేషరాశి వారికి అనారోగ్యం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వాహనాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు ఎర్రటి పండ్లను దానం చేసి నమస్కరించుకోండి. నిత్యం ఆపదామపహర్తారం తాతారం అనే మంత్రాన్ని జపం చేసుకోండి. ఈ రాశివారు ఈ మార్చి నెల అంతా కూడా నిత్యం గణపతిని ఆరాధిస్తూ ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యాష్టకం చదువుతూ ఉండడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. తరువాత వృషభరాశి ఫలితాలు. ఈ వృషభరాశి వారికి ఈ మార్చి నెల ఒక పరీక్షాకాలంగా చెప్పుకోవచ్చు. కొన్ని విషయాలలో అస్పష్టత తొలగిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. అనారోగ్య సమస్యలు మరియు అశాంతిని ఎదుర్కోక తప్పదు. ఒక దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపబడుతుంది. వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో రాణించడానికి శ్రీ రాజమాతంగైన మహా అనే మంత్రాన్ని రోజూ జపించుకోండి. ఈ రాశివారు ఈ నెల అంతా కూడా మంగళ మరియు శుక్రవారాల్లో కనకదుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలను పొందుతారు. ఇప్పుడు మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వారికి ఈ నెలలో చాలా వరకు మంచి ఫలితాలకి అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీ తరువాత ఆర్థిక లాభాలను అందుకుంటారు. జన సంబంధాలు పెరిగి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో నిదానంగా అభివృద్ధి కనిపిస్తుంది. కొందరి ప్రవర్తన అశాంతికి కారణమవుతుంది. జీవిత భాగస్వామి విషయంలో నిరాశ తప్పదు. ఇంట బయట కూడా కలహాలకు దూరంగా ఉండడం మంచిది. కోపతాపాలకు తావివ్వకుండా సహనంగా మౌనం వహించడం ఎంతైనా అవసరం. ఈ రాశివారు నిత్యం శ్రీరామ రక్షా స్తోత్రం పఠిస్తూ గణపతిని మరియు ఈశ్వరుని పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ప్రతి శనివారం ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మరింత మంచి జరుగుతుంది. తరువాత కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో ధనలాభాలు చేతికి అందుతాయి. అధికారుల సహకారం లోపించడం వల్ల పనిభారం పెరుగుతుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకి తావివ్వకుండా ప్రవర్తించండి. స్వార్థపరులకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ రాశివారు విందు వినోదాలలో పాల్గొనేటప్పుడు సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం మెరుగుపడడానికి క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపిస్తూ ప్రతిరోజు మహాలక్ష్మీదేవిని మరియు ఈశ్వరుని పూజించడం వల్ల మరింత ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తరువాత సింహరాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా శుభ ఫలితాలకే అవకాశం ఉంది. మీ ఆలోచనలన్నీ కార్యరూపం దాలుస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. తోటి ఉద్యోగుల సహకారం అధికారుల అభినందనలు ఆనందానికి కారణమవుతాయి. అప్పులు తీర్చడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశివారు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. భూ సంబంధ విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశివారు ఈ నెలంతా కూడా లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు కన్యారాశి ఫలితాలు. ఈ కన్యారాశి వారికి ఈ నెలలో ఉత్తమ ఫలితాలకి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. బంధుజనాలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలహాలకి అవకాశం ఉంది. శత్రువులు పెరుగుతున్నారు అన్న విషయాన్ని గమనించుకోండి. ఈ రాశివారు ఈ నెలంతా కూడా నమస్సివాయ
పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ గణపతిని మరియు ఈశ్వరుని పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. తర్వాత తులారాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ నెలలో శుభ మరియు అశుభ ఫలితాలకి అవకాశం ఉంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కొంతమంది శత్రువులు మిమ్మల్ని అర్థం చేసుకుని మిత్రులుగా మారే అవకాశం ఉంది. ధనలాభం వల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కరింపబడతాయి. ఆరోగ్యం విషయంలో అనవసరమైన భయాలను వదిలిపెట్టి క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించడం మంచిది. ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. బంధుమిత్రుల సహకారం ఆనందానికి కారణమవుతుంది. ఈ రాశివారు ఈ నెలంతా కూడా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ కనకదారా స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక లాభాలను పొందుతారు. ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లాభాలను అందుకుంటారు. భూ సంబంధమైన ఒక సమస్య పరిష్కరింపబడుతుంది. సోదర సోదరీ వర్గంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓపికగా సమాధానం ఇవ్వండి. అనవసరమైన భయాలను వదిలివేయండి. ఈ రాశివారు ఈ నెలంతా కూడా శ్రీ రాజమాతంగైన మహా అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. తరువాత ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ మార్చి నెలలో మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. కుటుంబపరమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. జన సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానం విషయంలో ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలను చూసి భయపడకండి. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. దుర్మార్గులు మరియు దురాశపరులకు దూరంగా ఉండండి. మాట్లాడేటప్పుడు కలహాలకు అవకాశం ఇవ్వకండి. ఈ రాశివారు ఈ నెలంతా కూడా ఆపదామపహర్తారం దాతారం అనే మంత్రాన్ని జపిస్తూ మంగళ మరియు శుక్రవారాలలో శ్రీ కనకదుర్గాదేవిని దర్శించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఇప్పుడు మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ నెలలో శుభ మరియు అశుభ ఫలితాలకి అవకాశం ఉంది. కొన్ని పనులు వాయిదా పడతాయి. మీరు కొన్ని పనులను సోమరితనంతో వాయిదా వేస్తారు. సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో క్రమముగా ప్రశాంతత నెలకొంటుంది. కొందరు స్త్రీల సహకారం వల్ల కొన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం కోసం మరియు కుటుంబం కోసం రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్యం మెరుగుపడడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించండి. ఈ రాశివారు నెలంతా కూడా గణపతిని ఆరాధిస్తూ శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలను పొందుతారు. తరువాత కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా శుభ ఫలితాలకే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలనానికి అవకాశం కనిపిస్తోంది. తప్పనిసరి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొందరి స్త్రీల సహకారం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతానం విషయంలో అనవసరమైన ఆలోచనలు మానుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని జపించడం వల్ల వృత్తి ఉద్యోగాలలో విజయాన్ని పొందుతారు. ఈ కుంభరాశి వారు ఈ నెలంతా కూడా శ్రీ సీతారాముల వారి గుడిని దర్శిస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇక చివరిగా మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వారికి ఈ మార్చి నెలలో శుభ ఫలితాలకి ఎక్కువ అవకాశం ఉంది. మొండి బకాయిలు సైతం వసూలవుతాయి. వృత్తిపరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇంట మరియు బయట పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న ఆటంకాలు అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. శ్రమ మరియు అలసట అధికమవుతుంది. జీవిత భాగస్వామి ప్రవర్తన మనసుకు బాధను కలిగిస్తుంది. తలనొప్పి మరియు కంటి సమస్యలు నివారించడం కోసం
క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని మరియు గణపతిని నిత్యం పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. వచ్చే మాసం మళ్ళీ మాస ఫలితాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. శుభం.